సార్ సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాలు చిన్నారిపై అఘాతం జరిగింది. రాష్ట్ర మంత్రి హోదాలో మీరు ఎందుకు ఇంతవరకు తప్పకుండా ఎన్కౌంటర్ చేయాలి, తప్పకుండా వాడిని పట్టుకుంటాము, ఎన్కౌంటర్ చేస్తాము, ఇచ్చేదే లేదు. ఆ కుటుంబాన్ని మీరు ఇంతవరకు ఎందుకు పరామర్శించాలి? తప్పకుండా చేస్తాము, పరామర్శిస్తాం. ఇప్పుడు చూడు, పోయి అడగ పోగానే చేయగానే కాదు, తప్పకుండా మా మొత్తం ఓదార్పు చేస్తాం, తప్పకుండా నష్టపరిహారం ఇస్తాం, వాడిని ఎన్కౌంటర్ చేస్తాం. కుటుంబానికి తప్పకుండా అన్ని రకాలు కూడా అందుకుంటాం. దళితబంధు చెప్పారు కదా, తను అందరికి వస్తాయి. ఓపిక పట్టును, ఓపిక పట్టు.